ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గంగానదిలో శవాలు తేలుతున్నాయంటే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సినిమా రంగం కూడా ఇప్పటికే దాదాపు మూతపడిపోయిన పరిస్థితి. ఎక్కడా షూటింగులు కూడా జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సెలబ్రిటీలు సైతం ముందుకు వచ్చి తోచిన సహాయం చేస్తున్నారు. అయితే కొంతమంది డబ్బు సహాయం చేస్తుండగా మరికొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవసరమైన మందులు, ఆక్సిజన్ లాంటివి షేర్ చేస్తున్నారు. దాదాపు సినిమా హీరోలు, అలాగే నిర్మాణ సంస్థలు, మరికొందరు నటీమణులు సైతం కరోనా మందులు, అలాగే ఆక్సిజన్ బెడ్కు సంబంధించి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తూ తమ వంతు సాయం కూడా చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో పవన్ మాజీ భార్య ప్రస్తుతం పలు టెలివిజన్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రేణు దేశాయ్ కూడా తన వంతు సహాయం అందిస్తున్నారు. అయితే ఆమెకు నెటిజన్లు కోపం తెప్పించారు. ఈ నేపథ్యంలో ఆమె కొందరి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్ది రోజులుగా రేణు దేశాయ్ తన ఇన్స్టా ఖాతా ద్వారా అవసరం ఉన్న మేర సహాయం చేస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి, ప్లీజ్ హెల్ప్ మీ మేడం, మా అమ్మకి కరోనా పాజిటివ్ బట్ సరిపడా మందులు లేవు, మీరు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో మెసేజ్ చేస్తున్నా అని మెసేజ్ చేశారు. ఆవిడ రిప్లై ఇచ్చేలోపే మళ్ళీ మేడం గారు సహాయం చేస్తామన్నారు. ఎక్కడ మేడం మీ సహాయం? ఉన్నవాళ్ళనే పట్టించుకుంటారా మేడం? ఆ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితులు పట్టించుకోరా? డబ్బు హోదా ఉన్న వాళ్ళ ప్రాణాలు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఉంటాయి కదా మేడం అని ప్రశ్నించాడు. దీంతో ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. నేను 10 నుంచి 12 రోజుల నుండి సాధ్యమైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను ప్రశ్నించడానికి నేను రాజకీయ నాయకుడిని లేదా మీ ద్వారా ఎన్నికైన ప్రతినిధిని కాదు అని పేర్కొంది. దయచేసి మీరు ఓటు వేసిన రాజకీయ నాయకులని అడగండి అని చెప్పింది. ఆమె కొన్నిసార్లు సహాయాన్ని కోరుతూ ఇలా మొరటుగా మరియు బాధ కలిగించే సందేశాలు చూస్తుంటే తనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొంది. ఇక రేణు దేశాయ్ ఫైర్ అవ్వడంలోనూ న్యాయం ఉంది. ప్రజలు ఓట్లు రాజకీయ నాయకులకు వేసి అవసరం వచ్చినప్పుడు వారిని అనకుండా సెలబ్రిటీలనంటే ఏం వస్తుంది? అంతేకాకుండా సహాయం చేస్తామని వచ్చిన వారికి ప్రశ్నలు వేయడం, డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్?